ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ ఎవెన్ బ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో కొత్తిమీరని 2 వారాల పాటు ఏ విధంగా నిల్వ చేసుకోవాలన్నది చేసి చూపిస్తున్నానండి. మనకి ఎప్పుడైనా సరే కొత్తిమీర అనేది ప్రతి కర్రీలోకి అవసరం అవుతుంది కదా, కానీ ప్రతిరోజు తెచ్చుకోవడం అంటే ఇది అవుతుంది కదా. సో ఏంటంటే ఒకసారి తెచ్చుకున్నామంటే 2 వారాల వరకు ఈ విధంగా నిల్వ చేసుకోవచ్చు అండి. మరి దాని టిప్ ఏంటి ఒకసారి చూసేద్దామా. ముందుగా నేను 1-2 కట్టలు తీసుకున్నానండి. మరి ముదురు కట్టలు తీసుకోవద్దు, కొంచెం లేతగా ఉన్న కట్టలు తీసుకుంటే మంచిగా ఉంటుంది, కాడలు లేతగా ఉన్నవి. ఈ కట్టల్ని ఈ విధంగా మట్టి భాగం వరకు కొంచెం కట్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా మట్టి ఉంటుంది కదా, సో అందుకోసమనే ఆ కాడల వరకు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని వాటిలో ఏమన్నా వేస్టేజ్ అంటే గడ్డి మొక్కలు వస్తూ ఉంటాయి, తర్వాత వాటిలో ఉన్న చీడ పట్టిన ఆకులు లేదంటే పండు ఆకులు ఉంటాయి కదా, సో అలాంటివి తీసేసుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట కొత్తిమీర, లేకపోతే మిగిలిన కొత్తిమీర కూడా పాడైపోతుంది ఇలాంటివి ఉంటే. సో అందుకే మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా చేసుకున్నామంటే మనకి 2 వారాల వరకు చక్కగా ఫ్రెష్గా కొత్తిమీర మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం ఏరేసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా ఒక గిన్నె నిండా నీళ్లు తీసేసుకొని మొత్తం కొత్తిమీరని కొంచెం కొంచెంగా వేసుకుంటే క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకున్నప్పుడు కూడా కొంచెం ఆ మట్టి అనేది మొత్తం వెళ్ళిపోతుంది, కొత్తిమీరకున్న మట్టి భాగం అంతా చక్కగా వెళ్ళిపోతుంది. ఏదైనా ఇసుక లాంటివి ఉంటే కనుక క్లీన్ చేసేసుకొని 1-2 మినిట్స్ వరకు ఈ విధంగా ఒక జల్లి బుట్టలో ఇలా వేసేసుకోవాలి. వేసేసుకుని వాటర్ అంతా వడిలే వరకు ఇచ్చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ అంతా తీసేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని దాని మీద ఈ కొత్తిమీరని ఆరపెట్టుకోవాలండి. మినిమం 30-40 మినిట్స్ వరకు, అంటే కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా ఆ కాటన్ క్లాత్ అయితే చక్కగా పీల్చేసుకుంటుంది కదా. చూస్తున్నారు కదా చక్కగా వాటర్ అంతా ఇంకిపోయింది, అంటే క్లాత్లో ఇంకిపోయింది, మనకి డ్రై లాగా అయిపోయింది కదా కొత్తిమీర. ఈ విధంగా కొత్తిమీరని కొంచెం కొంచెం తీసేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సీక్వెన్స్గా పెట్టుకోని అవసరం లేదండి, ఎందుకంటే చిన్న చిన్న కాడలతో సహా కట్ చేసుకుంటాం కాబట్టి చక్కగా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనకి కర్రీలో అప్పటికప్పుడు వేసుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకొని పెట్టేసుకుంటే కదా. చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ది ఈ విధంగా ఎయిర్ కంటైనర్ బాక్స్ అయినా లేదంటే గాజుది ఏదైనా బాటిల్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా అందులో వేసుకోవచ్చండి. ముందుగా టిష్యూ పేపర్ వేసుకోవాలి. వేసేసుకుంటే కొత్తిమీరలో ఉన్న చెమ్మ అనేది తీసేస్తుంది. తర్వాత కంప్లీట్గా అది వేసేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక టిష్యూ పేపర్ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి కొత్తిమీర అనేది ఎక్కువ రోజు నిల్వ ఉంటుందండి. మీకు ఒకవేళ డౌట్ అనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ ఎప్పుడైనా 1-2 రోజుల తర్వాత మళ్ళీ ఒక టిష్యూ పేపర్ మార్చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట కొత్తిమీర. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి టచ్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఓకేనా.